మహానటీ 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 మహానటి అయ్యో దర్చుకున్నారానోళ్ళ ఎవరన్నా ఏం దర్చుకోలేదా అయ్యో ఈ పాట ఎందుకు వాడినా అనుకుంటురా ఆడికే వస్తున్నా ఏమో అనుకున్నా కానీ రాజకీయం లీడర్లల్లో కూడా మహానటులు మహానటి మనులు చాలా మందే వెళ్తున్నారు అంతేందుకు బాణం అక్కనే తీసుకోరాదు అదేనోలా నోల్లా బాణం బాణం పువ్విసిరిన బాణం గురించొళ్ళో ఆగా అక్క గురించి నిన్ననే చెప్పుకున్నాం కదా కరెక్ట్ చెప్పినావు మల్లీశ్వరి అని మంది తారీఫ్ కూడా వేసిరు ఇప్పుడు తరువాయి భాగం చెప్పుకుందాం నేను చెప్పుడు కాదు మన లీడర్లే చెప్తారు అక్క జర టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని నేను నీ గురించి వేయి ముచ్చట నిజం చెప్పుండ్రోల్లా షర్మిలక్క చిత్రాలు చూస్తుంటే మీకేమనిపిస్తున్నది నూటికి నూరు వాళ్ళు మన తెలంగాణ మీద పువ్వు గుర్తోలేసిన భారం అని అనుమానం కొడుతున్నదా లేదా ఇన్నొద్దులు నేను కాలే అనుమానవడ్డా కాని ఇప్పుడు క్లారిటీ కూడా చేసింది వాకిట్ల స్విచ్ చేస్తే వరండాల లైట్ ఎలిగినట్టు షర్మిలక్క గారిని అరెస్ట్ చేస్తే పువ్వు టమాటమైంది ఆళ్ళు తెగ బాధపడ్డరు ఇక ఇంతకు మించిన క్లారిటీ కావాలనా ఇక మన ఎమ్మెల్సీ కవితక్క కూడా ఈ పూలివెందుల శర్మిలక్క బండారం బయట పెట్టిందోల్ో అమ్మగారు తానా అంటే పువ్వు పార్టోళ్ళు తందానా అంటున్నారు అని చెప్పింది ఇక ఈ పులివెందుల బిడ్డ పువ్వు పార్టోళ్లకు ఏ తీర్ల సాయం చేస్తుంది వీళ్ళ దొంగటేందో తెలంగాణ జనాలకు అర్థమయ్యే తీర్లా ట్విట్టర్లో పెట్టింది ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో గిర్ర గిర్ర దిరుక్కుంటా బగ్గ వైరల్ అవుతున్నది కాదల్లా అసలు లొల్లేడ ఉట్టింది శర్మిలక్క పాదయాత్ర చేసుకుంటుంది సరే చేసుకోని అని మన ప్రభుత్వం కూడా ఏమడ్డం పడలే ఆమె రోజు ఏదో ఒకటి గులుగుతుంటే కూడా ఏమన్లే కానీ నరసంపేట కాడ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సార్ను ఆయన ఇంటామెను అనరా అని మాటలు అన్నది అక్కడి టిఆర్ఎస్ కార్యకర్తలకు కోపం వచ్చింది ఈ కోపంలా వాళ్ళకి లడాయి అయింది తర్వాత హైదరాబాద్ లో నడిచిన డ్రామా ఏందో ఇక మీకెరుకున్నదే అయితే ఒక ఎమ్మెల్యేని పట్టుకొని గన్నిగానం మాటలు అంటుంటే ఎవరికైనా ఎట్లా అనిపిస్తుందోల్లా అగో మన బాల్కసుమన్న ఏమన్నాడో ఈ నుండి ఒక మనికి వ్యక్తి ఆంధ్ర ప్రాంతం నుండి కొంతమంది వచ్చి తెలంగాణ మీద విషంగాక్కుతున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం దాంట్లో ప్రధానంగా షర్మిల అనేటే అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంది దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంది పచ్చి తెలంగాణ వ్యతిరేకులుగా ఉన్నటువంటి ఈ షర్మిల ఇవాళ తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో శుద్ధులు చెప్తే ఎవరైనా నమ్ముతారా కొంతమంది షర్మిలకు సంబంధించి ఆడపిల్ల ఆడబిడ్డ అట్లా అంటారా ఇట్లా అంటారా షర్మిల మాట్లాడే భాష ఆడపిల్లలు మాట్లాడే భాషన మా క్యాడర్ను మేము కూడా ఆపుకొని ఆపుకొని నలిసిపోయినాం మేము కూడా ఎంత నోపిక మా క్యాడర్ కూడా ఎంత నొప్పుకోబడతారు మీ డ్రామాలు మీ మోసాలు మీ జిమ్మిక్కులు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం నేను కూడా కోరుతా ఉన్నా పరాయి వాళ్ళు వచ్చి ఇక్కడ కిరాయి మనుషులను కిరాయి బృందాలను తీసుకొచ్చి ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మల ఆటల్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆగుషర్మి లక్క ఇంకా ఉన్నది మా సుంతక్క కూడా ఏమన్నదో కూడా వినాలి ఎటువైపు ఈ ప్రస్థానం అని అడుగుతా ఉన్నాం ఎటువైపు ఈ ప్రస్థానం దేనికి ఈ ప్రస్థానం ఏ లక్ష్యంతో ప్రస్థానం గతంలో ఈ తెలంగాణ రాష్ట్రం రాకుండా అడ్డుపడ్డ ఆ కుటుంబం జీన్స్ నీ రక్తంలో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇప్పటికీ కూడా బాగుపడుతున్న తెలంగాణ మీద విషం కక్కడానికి నీ ప్రస్థానమా అని అడుగుతా ఉన్నాం ఏ మొరగబెడతామని వచ్చినారు అసలు తెలంగాణకి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి అడ్డుపడ్డ నీ కుటుంబ నేపథ్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు ఈ తెలంగాణ ప్రజల్ని వెచ్చగొడుతూ ఈ తెలంగాణలో విష నాటుతో ఈ తెలంగాణ సమైక్యంగా ఉండకుండా ఇక్కడున్న ప్రజల్ని రెచ్చగొట్టడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం నీ కుటిల ప్రయత్నాల వెనక ఎవరున్నారో మాకు తెలుసు ఆ భండారం కూడా బయటపడుతుంది అవో మీ చరిత్ర ఏందో మాలో కవిత ఒక్క మాటలు చెప్తుంది ఇనిగా ఇక ఈమె కథ చూస్తే మా పార్లమెంట్లో బయ్యారం ముక్కు పరిస్థితులు మొత్తం తూనుకోపోతుంది మొత్తం తింటురీ నువ్వు మీ నీ భర్త అనిలే కదా మొత్తం మోసుకుపోయి అమ్ముకునే చేసుకు తెలంగాణ వనరులను తినేది మీరే వాడుకున్నది మీరే తండ్రి లాంటి వ్యక్తిని పట్టుకొని నీ మాటలేంది నీ చిల్లర చేస్తేంది నీ కోతి చేస్తే ఏంది సడన్ గా బయటకు వస్తావు డ్రైవ్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటే ఏదో ఛాలెంజ్ చేసినట్టు దేని ఎవరి మీరు చెప్పడానికి నువ్వు మొన్న మొన్నటికే కదా ఆంధ్రాలో ఓటేసింది నువ్వు ఇక్కడ కాదు మొన్న ఓటేసింది అక్కడే కదా అక్కడ పప్పులు ఉడకపోయేసరికి మళ్ళీ కొత్త నాటకం ఇక్కడ స్టార్ట్ చేసినాం అంతే కదనొల్ మరి కాదోల్లా ఇప్పుడు ఏమని అంటే కోపంగాని ఇలా నాయన రాజశేఖర్ రెడ్డి ఏమో తెలంగాణ ఇస్తే ఆంధ్రోళ్ళు వీసాలు తీసుకోవాల్సి వస్తదని అన్నాడు ఈ మేడం గారేమో మన తెలంగాణనే పాదయాత్ర పేరు చెప్పి రెచ్చగొట్టే కార్యం పెట్టుకున్నది ఇక మేడం గారికి పువ్వు పార్తోళ్ళ సపోర్ట్ ఒకటి చూసిన రానోల్ల మన రాష్ట్రం మీద ఇంకా ఎన్ని కుట్రలు నడుస్తున్నాయో కానీ గిసాంటి మన తెలంగాణ ఎన్నో చూసింది కుట్రలు చేసినోళ్ళు కరకట్ట అవతలికి పోయిర్రు వీళ్ళను కూడా పంపించే రోజు దగ్గరలోనే ఉన్నదని అంటున్నారు మన పబ్లిక్